సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అంశం ఏంటంటే గుడి గురించి మాట్లాడుతుంది వైష్ణవి. ఇప్పుడు నీ సమయం మొదలవుతుంది. గుడులు మన మన అది సరైన అభ్యంతరం. 10 మార్కుల స్నేహితుడికి ఇప్పుడు మనం మొదలెట్టాలి. గుడి అంటే మన హిందూ మతం వాళ్ళు పూజ చేయడానికి వెళ్ళే ఒక ప్రదర్ ఒక ఇప్పుడు 12 మార్కులు పర్దా డామేజ్ చేశాడు. నేను కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ గుడికి వెళ్తాను. అక్కడ హుండీ తీసుకుని స్వామీజీ కాన్సర్ట్స్ కి డబ్బులు తీసుకుంటారు. ఎందుకు రీసెప్ట్ సార్ మీరు నొక్కండి గుడి మన హిందువులు పూజ చేయడానికి వెళ్తారు. గుడిలో చాలా మంది ఇందాక మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడారు. మీరు ఆడకండి అన్న. మనం ఎప్పుడు వదిలేస్తున్నాము, ఎప్పుడు అది రిపీట్ చేస్తున్నాము. ఒక 3 నుంచి 5 సెకండ్ వరకు ఎక్కువ ఉంటే కదా పిల్లలు వాళ్ళ ఆలోచన ఆగిపోయింది అని మనకు అనిపిస్తే తీసేద్దాం. వాళ్ళు అని వాళ్ళు ఫ్లో లో ఉన్నారనుకోండి, వాళ్ళ సాగుతోంది మాట. అది మీరే అర్థమైందా? వాళ్ళ మాట సాగుతోంది, మధ్య మధ్యలో ఏదో కాస్త వచ్చేసింది, వాళ్ళు వదిలేస్తాను నేను. వాళ్ళు నిజంగా మీకు తెలిసిపోతుంది వాళ్ళ ఆలోచన ఆగిపోయింది, అందువల్ల వాళ్ళ మాట రావట్లేదని. అప్పుడు మాత్రమే మీకు ఇస్తాను. ఏమో దాంట్లో ఆడదు స్నేహితులు. గుడులు మన హిందూ మతానికి చాలా ముఖ్యము. మన ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలలో గుడులు ఉన్నాయి. కొన్ని గుడులు ఒక్క దేవుడికి కుల్లంటి నాకు చాలా ఇష్టం. అది రీసెట్ చేయకుండా మీరు చేయకండి డాన్సింగ్ గారు, అది రీసెట్ చేయాలి, లేకపోతే మనకు తెలియదు. సరే మనం ఏం చేద్దామంటే సార్ ఈ రౌండ్ మొత్తం ఆపేసేయండి, మొత్తం తీసేసేయండి. మీరు కొంచెం డిసిప్లిన్గా ఉండట్లేదు మీరు ఈ పిల్లలు. చేతులు దగ్గర పెట్టుకోండి, నొక్కాలి కదా వాళ్ళు, దాంతో ఆడకండి. ఏమ్మా మీరు మీకు ఇక్కడ శ్రద్ధ లేకపోతే నేను ఆడించను. శ్రద్ధగా ఆడతారా? ఆట ఇది సరదాగా ఆడేదే కానీ మీరు ఫోకస్ ఉండాలి. ఏమా వినాలి అందరు కూడా. సరేనా? మళ్ళీ ఇంకొకసారి మొదలెడతాం సార్, అది రీసెట్ చేయండి. అది తీసుకోమా వైష్ణవిలో ఇందాక ఇది క్యాన్సిల్ డన్ ఓకే సార్ తూచది. దీపావళి దీపావళి మన వెలుతురు పండుగ. దీపావళి మనం ఎంతకు స్నేహితు నొక్కాడు. సరైన అభ్యంతరం. అది మాత్రం
రీసెర్చ్ చేసాం. దీపావళి అంటే సంస్కృతంలో దీపాల వరుస అని అంటారు. దీపావళి అక్టోబర్ నెలలో చేసుకుంటారు. దీపావళి రోజున తెలుగు వాళ్ళందరూ ఇంకా హిందూ వాళ్ళు కూడా ఎందరో పొద్దున్న లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు, మంచి మంచి భోజనాలు తింటారు, పసుపు కుంకుమ విభూది రాసుకుని పూజలు చేస్తారు. కాదు అభ్యంతరం తప్పు సరైనది కాదు స్నేహితులు, అది విభూతి కరెక్ట్ గా చెప్పాడు. వి అనేది మన మామూలుగా స్లాంగ్లో వస్తుంటుంది, అది విభూతి. దీపావళి అసలు ఎందుకు చేసుకుంటారంటే ఆ రోజు సత్యభామ నరకాసురుడిని చంపింది. ఆ రోజు శ్రీరాముడు అయోధ్యకి మళ్ళీ వచ్చాడు. ఆ రోజున లక్ష్మీదేవికి కాళికాదేవికి పూజ చేస్తారు. స్నేహితుకి 60 పాయింట్లు. ఇప్పుడు రెండో రౌండ్ పాడదాం. మీరు హైఫైన్ తర్వాత ఇచ్చుకుందరు, ఇప్పుడు పాడదాం మాట్లాడతారు. అలాగే ఆడాలి, ఆ స్పిరిట్తో ఆడాలి. ఎవరు ముద్ద పెట్టినా కూడా వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి. ఏమో పద్ధతి ఏమిటి, ఏది తీసినా పర్వాలేదులే, చూపించు. అందులో సీక్రెట్ ఏంది, రహస్యం ఏం లేదు అక్కడ. నేను కావాలని ఒక ఆంగ్ల పదం వాడి తర్వాత తెలుగు పదం మాట్లాడుతున్నాను. అక్కడక్కడ అంటే కింద పడ్డ నాదే పై చేసి చెప్పుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ అనే పదాన్ని నేను కావాలని వాడాను. ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తావు అన్న అంశం. ఇవన్నీ ముందే పంపించడం జరిగింది పిల్లలకి, వాళ్ళు తల్లిదండ్రులు కాస్త చెప్పుకున్నారని ఆశిద్దాం. నేను ముందు అందరిలాగా బ్రైబ్ చేసుకుని నేను ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఒక టీం పెట్టుకుని నేను సరైన తెలుగులో ఆ పదాన్ని చెట్టు అంటారు. నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయితే 2 చట్టాలు వేస్తాను. 1, 4 ఏళ్ళు కన్నా ఎక్కువ సార్లు ప్రెసిడెంట్గా అవ్వచ్చు. ఇంకో చట్టం, ఇంకెవ్వరూ ప్రెసిడెంట్ అవ్వకూడదు అని. అది అయ్యాక నన్ను ఇంపీచ్ చేయడానికి. అది గ్యాప్ ఏం కాదు, ఎందుకంటే మాట్లాడుతున్నాను కదా. ఏమంటారు, ఫోన్లోనే ఉన్నారు మా వాడు. ఇంకా అది అయ్యాక వేరే దేశాలను నా సైన్యాన్ని వాడి తీసుకుంటాను. ప్రపంచం అంతా ఇది సరైంది, ఎందుకంటే చాలా ఆగాడు అక్కడ, ఆలోచన ఆగినట్టుగా అనిపించింది. ఏంటన్నా కాదు, మాట ఆగిందని చెప్పాలి. నేను ప్రెసిడెంట్ అయితే నేను ఒక జట్టు పెట్టుకుని డబుల్ ఎన్ వాళ్ళు అన్ని నేను ఒక జట్టు పెట్టుకుని అందరూ డబ్బు లేని వాళ్ళు వైట్ హౌస్ కి పట్టుకొస్తాను. వాళ్ళకి డబ్బులు ఇంకా అన్నం పెడతాను, అప్పుడు జాబ్ ఇస్తాను. నొక్కలేదా మీరు, అదే బాంబు పేల వరకు మాట్లాడుతూ ఉండాలి. 60 పడతాను. అక్కడ టామ్ అని పిలవాలి, ఎందుకంటే అది చివరి సెకండ్ అమ్మాలి. ఏమా అక్కడ దాకా మాట్లాడాలి, ఆ 0 వచ్చేసిన తర్వాత బాంబు పేలుతుంది, అక్కడ దాకా మాట్లాడాలి. స్నేహితు అంశం దీని ఏంటది, ఇక్కడ వచ్చిన అంశం ఏంటంటే నచ్చిన రంగు.
సమయం మొదలట నాకు నచ్చిన రంగు పేరు ఎరుపు రంగు ఎరుపు రంగు నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా ప్రపంచంలో చాలా మంచి మీరు ఆపకూడదు మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు నొక్కాలి కదా ఫస్ట్ మీకు మీరే పెట్టుకోకూడదా నాకు ఇష్టం రంగు నీలము రంగు మీరు అసలు ఇంకొకటి కూడా వినండి ఏమా అది దానికి ఇవ్వను కానీ నీకు చెప్తున్నా అక్కడ నాకు ఇష్టం రంగు నీలం అన్నాడు కదా నాకు ఇష్టమైన రంగు అన్నాడు అది వాక్యం తప్పు మరి అదేగా చెప్తున్నది ఇందాక నుంచి వినాలి మరి వ్యాకరణ దోషాలు పట్టండి ఆంగ్ల పదాలు పట్టండి మీరు ఓకే అబ్జెక్షన్ టాపర్లు చేస్తారా వదిలేసేయండి ఏమా అది ఇష్టమైన రంగు చెప్పాలి అది పట్టండి మీరు ఏనా విన్నారా అర్థమైందా అది రీసెర్చ్ చూడండి ఇప్పుడు పాఠం 10 మార్కులు ఎరుపు రంగు నాకు ఎందుకు ఇష్టం అంటే నాకు ఇష్టమైన ఆట జట్టులు రంగుల ఎరుపు లేదు అది ఇవ్వండి లేదు సార్ స్నేహితులు చేస్తాను